शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञोपशान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादम। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजिस्ट। ई वीडियोलो 3वा तारीखु 12 21 30 తదుపరి 4 13 22 31వ తేదీలు ఒకటి మనం చూసినట్లయితే గురువుకు సంబంధించిన సిరీస్ 3 12 21 30 మరొకటి 4 13 22 31 అనుకుంటా రాహువుకు సంబంధించినటువంటి సిరీస్ ఈ తేదీలలో గనక మీ ఇంట్లో చిన్న పిల్లలు జన్మించినా పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఆడ పిల్లలైనా మగ పిల్లలైనా ఎవరు జన్మించినా కూడా నేను కనుకొన్నటువంటి ఒక సూత్రము ద్వారా అంటే ఒక సూత్రాన్ని అవలంబించాలి అంటే దీంట్లో ఏమీ లేదండి, న్యూమరాలజీ పరంగా ఒక టెక్నికల్ అనాలసిస్ తో మీ పేరుని సరైన సంఖ్యాబలంలో గనక కరెక్షన్ చేసి మీరు తీసుకున్నట్లయితే మీ జీవితం ఒక 1 1/2 ఇయర్ లోపు చాలా మార్పులను చేర్పులను చోటు చేసుకుంటుందండి। కొంతమందిని మనం పురాతనమైనటువంటి సామెత మీరు విన్నారో వినలేదో అతన్ని ఏమంటారంటే అరే వీడు బాగా తెలివికల్లవాడు, వీడు బండ మీద కూడా పావు సేరు బుట్టిస్తాడు అంటారు। అంటే వాడు ఎక్కడ ఉన్నా కూడా డబ్బుకు డోకా ఉండదండి, డబ్బుకు డోకా ఉండదు, వాడు ఎక్కడికి వెళ్లి పని చేస్తా కూడా డబ్బుకు డోకా ఉండదు, ఏ విధంగా పని చేస్తాడు సంపాదిస్తాడు ఇంట్లో తీసుకొచ్చి పెడతారు। అలాంటి తేదీలండి, అంటే వీరికి ముఖ్యంగా ఈ నేను ఈ సిరీస్ లో గురువుకు సంబంధించిన 3 12 21 4 13 22 31 గురువు రాహుకు సంబంధించిన సిరీస్ లో జన్మించినటువంటి వారు ఏందంటే వ్యాపారాలు పెట్టి బాగా కోట్లు సంపాదిస్తారండి, తిరుగుండదు అసలు వాళ్ళ ఆ యాదృచ్ఛికంగా పైకి వస్తారు, యాదృచ్ఛికంగానే వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు। సింపుల్ అండి, వీళ్ళకి టెక్నికల్స్ ఇప్పుడు కష్టపడి బాగా సంపాది, ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వీళ్ళ ఆలోచన విధానమే వేరండి। నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో డిఫరెంట్ డిఫరెంట్ గా ఎదిగిన వాళ్ళు ఉన్నారండి, అతను ఏం లేదు, జస్ట్ తన దగ్గర ఉన్న ఒక 2 లక్షల రూపాయలతోనే ఒక స్థలాన్ని తను అగ్రిమెంట్ చేయించుకున్నాడు। అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అతను 3000 రూపాయలకి ఒక స్థలాన్ని ఒక గజానికి 3000 రూపాయలు చొప్పున అగ్రిమెంట్ చేయించుకున్నాడు। అతను రిక్వెస్ట్ మీద ఒక 4 నెలల టైం పెట్టుకున్నాడు, యాక్చువల్ గా 45 డేస్ 50 డేస్ 60 డేస్ ఇస్తారు కానీ 4 నెలలు పెట్టుకున్నాడు, 120 రోజులు పెట్టుకున్నాడు, టైం తీసుకున్నాడు। ఈ 4 నెలల్లో ఇది 5000 గజం చొప్పున అమ్మేశాడు, 500 గజాలు, 5 ముళ్ళ 15 లక్షలు, అయితే నీకు ఇచ్చింది ఒక 2 లక్షలు మాత్రమే, 2500 గజాలకు 5 ముళ్ళ 15 లక్షలు అవుతాయి, 2 లక్షలు ఇచ్చిండి ఇంకా 13 లక్షలు నేను 4 నెలల తర్వాత ఇస్తానని చెప్పేశాడు। ఇతను 25 లక్షలకు అమ్ముకున్నాడు, అంటే ఎంత అండి 10 లక్షలు వచ్చాయా, జస్ట్ ఒక 2 నెలల్లో 5 లక్షలు సంపాదించుకున్నాడు, సారీ 10 లక్షలు సంపాదించేశాడు। అంటే వీళ్ళకు అంత జ్ఞానశక్తి ఉంటుందండి, ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇంకా అమౌంట్ ఒకటేసారి ఇచ్చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు పంపించేశాడు। ఈ 10 లక్షల రూపాయలు మామూలు మధ్యతరగతి వాళ్ళు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి, రో నెలకు ఒక 10000 రూపాయలు శాలరీ చేసుకునేటి వాళ్ళు ఉన్నారనుకోండి, నెలకు ఎంత అండి 120000 రూపాయలు, 10 లక్షలు సంపాదించాలంటే 10 సంవత్సరాలు పోయినట్టే, వాళ్ళ ఖర్చులు ఉండే 10000కు 10000 మీ చేతిలో పడతాయా, నువ్వు వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చు కావాలి, తినడానికి ఆరోగ్యాలకు వాటికి వీటికి కలిస్తే నీకు సంపాదించింది ఎంత వస్తుందండి నీకు 5 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో, కానీ వీళ్ళ జ్ఞానశక్తితో ఏం చేస్తారు 10 లక్షలు ఊరికే జాక్పాట్ కొట్టేశాడు। అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, 3 12 21 30 4 13 22 31 తేదీలలో పుట్టిన వారు ఇంత టేక్ ఇట్ ఈజీగా ఈజీగా బిజినెస్ చేయగలిగిన సత్తా వీళ్ళకి కలిగి ఉంటుంది। ఇకపోతే చదువు విషయంలో గెస్టెడ్ అధికారులు ఉన్నారండి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో గురువు జ్ఞానానికి సంబంధించినటువంటి బోధనలు చేసే వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మత బోధకులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ 3 12 21 30 తేదీలలో పుట్టినవారు, గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు 4 13 22 31
అంటే ఒక ఐఏఎస్ అధికారి గాను ఐపీఎస్ గాను గెస్టెడ్ అధికారులు గాను గవర్నమెంట్ రంగ సంస్థల ఉన్నత అధికారులు గాను ఒక సంస్థకు సీఈఓ గా ఉన్నటువంటి జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు గాని ఎక్కువగా ఈ తేదీల్లో పుట్టినటువంటి వారు ఉన్నారు దయచేసి చెప్తున్నానండి ఈ తేదీల్లో పుట్టి మీరు నేనికి పని చేయకుండా ఇబ్బంది పడుతుంటే సమస్యలు ఎక్కువగా చుట్టుముట్టినట్టయితే ఒకసారి నన్ను కలిసి ప్రయత్నం చేయండి మీ జీవితంలో మార్పు తీసుకోవడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను దీనిలో నేను చేసేది ఏం లేదండి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్నా శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి మీ పేరులో సరైన సంఖ్యాబలంతో ఒక అక్షరం గాని రెండు అక్షరాలతో గాని పేరు మార్చుతాను ఆ మార్చినటువంటి పేరుని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికెట్ దేంట్లో చేంజ్ అయిన అవసరం లేదు జస్ట్ ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లో నేను చెప్పినటువంటి కోర్సును రోజు రెగ్యులర్గా రాయండి అలా ఒక 9 కోర్సులు రాసి వదిలిపెట్టండి ఆ తర్వాత తెలుస్తుందండి మీకు ఆ లోపే మీలో ఎంత మార్పు కనిపించింది అనేది కూడా మీకే తెలుస్తుంది నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు మంచి జరిగితే కేవలం 10 మందికి చెప్పండి చెడు కనుక రావాలని జరిగితే 100,000 మందికి ఫ్రీగా చెప్పేసేయండి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వండి నా యొక్క సిద్ధాంతం మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం ఎప్పుడు ఎల్లవేళలా తలపెట్టకూడదు అనే ఒక లక్ష్యంతో నేను ముందుకొచ్చాను ఎందుకంటే నంబర్ యొక్క ప్రాముఖ్యత నాకు ఎవ్రీథింగ్ తెలుసు ఏ నంబర్లో పుట్టిన వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి వారి యొక్క డెస్టిన్ నంబరు రాశి నక్షత్ర లగ్నానికి వారి పేరు ఏ విధంగా ఉంది ఎంత పర్సంటేజ్లో ఉంది మైనస్లో ఉన్నారా ప్లస్లో ఉన్నారా మరి ఇవన్నీ కూడా పరిశీలించాలి మైనస్లో ఉంటే జీవితం అంతా కూడా అంధకారంలోనే మునిగినట్టుగా ఉంటుంది మధ్యస్థంగా ఉన్నవారు ఉంటారు మంచి ప్లస్ పర్సంటేజ్లో ఉన్నటువంటి వారు ఉంటారు రకరకాలుగా ఉంటారండి ఒక డేట్ ఆఫ్ బర్త్ దాన్ని బేస్ చేసుకొని నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకున్నా కూడా సంఖ్యాబలం అనేది కూడా ఎవరు చూడట్లేదు పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం వెరీ వెరీ ఇంపార్టెంట్ మన పేరు ఒక్కొక్క అక్షరంతో డిజైన్ చేయబడి ఉంటుంది ఆ అక్షరం మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తే మనకు జీవితకాలం మనం బాగుపడతాం అదే అక్షరాలు మనకు నెగిటివ్ ఎనర్జీని ఇచ్చాయనుకోండి మనం చేసేదంతా బూడిదలో పోసినటువంటి పన్నీరుగానే మిగిలిపోతుంది నేను ఎంతో మంది కొన్ని లక్షల కరెక్షన్స్ ఇచ్చి ఎన్నో జీవితాలలో కూడా వెలుగు నింపిన ఘనత ఈ ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి దక్కిందండి మానవుడి ప్రయోజనం గురించే ఈ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ కనుక్కోవడం జరిగింది వారు పడుతున్నటువంటి కష్టాలు చూడలేకనే మన పూర్వీకులు యొక్క ఈ యొక్క విద్యను మనకు అందించారు ఈ జ్ఞానాన్ని మనకు అందించారు మానవుడికి ఏదైతే కష్టంగా ఉంటుందో ఆ కష్టాన్ని దాన్ని క్లియర్ చేసుకోవడానికి కొన్ని వస్తువులు కూడా తయారు చేసుకున్నాం ఆ వస్తువులో హెలికాప్టర్ అయితేంది విమానం అయితేంది షిప్ అయితే ఏంటి సైకిల్ అయితేంది స్కూటర్ అయితేంటి జీప్ అయితే ఏంటి ఇంకేదైనా కార్ అయిపోతుంది మానవుడి ప్రయోజనం గురించే సెల్ ఫోన్ అయినా కూడా అంతే ఎందుకంటే న్యూమరాలజీలో ఉన్నటువంటి సంఖ్యా విధానం ఏంటంటే ఒక్కొక్క నంబర్కు ఒక్కొక్క పవర్ ఉంటుంది ఇప్పుడు 3వ తారీఖులో నుండి ఇక్కడ 12 సిరీస్లో ఈ ఏక సంఖ్యలో పుట్టిన వారికి ఒక పవర్ ఉంటుంది ఈ 12 నంబర్లో పుట్టిన వారికి ఒక పవర్ ఉంటుంది 21లో పుట్టిన వారికి ఒక పవర్ ఉంటుంది 30వ తేదీన పుట్టిన వారికి ఒక పవర్ దీంట్లో మంత్ను కూడా క్యాలిక్యులేషన్ చేయాలి ఏ నెలలో పుట్టావు ఆగస్టులో పుట్టావో జనవరిలో పుట్టారో ఫిబ్రవరిలో పుట్టావో మరి ఏ మంత్లో పుట్టావు మరి ఇయర్ను క్యాలిక్యులేషన్ చేయాల్సింది 1982లో పుట్టావా 44లో పుట్టావా 72లో పుట్టావా ఆ ఇయర్ను మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే డెస్టినీ వస్తుంది ఆ డెస్టిన్ నెంబర్ ఏక సంఖ్య అవుతుందా మరి ఏక సంఖ్య అవుతుందా మరి మొత్తం టోటల్గా ద్విసంఖ్యా మానం అవుతుందా ఏక సంఖ్యలలోనే మెయిన్ ఏంటంటే ఇక్కడ రెండు ఉంటాయండి మన పేరును ఏక సంఖ్యలో పెట్టుకోవాలా మరి ద్విసంఖ్యలో పెట్టుకోవాలి పేరు ఇవి కూడా క్యాలిక్యులేషన్ చేయాలి ఇంకొకటి ముఖ్యంగా ప్రధానంగా మనకు ఉన్నటువంటి డెస్టిన్ నెంబర్ 9 వస్తాయండి ఈ 9 సరిసంఖ్య బేసి సంఖ్య విధానం ఉంటుంది మన పుట్టుక కూడా సరిసంఖ్య బేసి సంఖ్య విధానం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ రెండు సరిసంఖ్యలు అయితే ఏ విధంగా ఉంటుంది బేసి సంఖ్యలు అయితే ఏ విధంగా ఉంటుంది ఒకటి సరి ఒకటి బేసి అయితే ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయండి మనం ఏదో కామన్గా ఒక పేరు రాసి మీ చేతిలో పెట్టింది కాదు జీవితాన్ని మొత్తం చదవాల్సింది తాళపత్ర గ్రంథాలలో మీరు పంపించినటువంటి హస్తరేఖలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిశీలన చేస్తేనే మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఈ 3, 12, 21, 30, 4, 13, 22, 31 తేదీలలో ఉన్నటువంటి పవర్ చాలా గొప్పది అంచెలంచెలా ఎదుగుతూ ఉంటారు వీరికి ఎక్కువగా కొంతమందికి నెగిటివ్గా ఏముంటుందంటే వారి పేరు సరిచేయకపోతే ఆర్థికంగా చాలా వెనకబడిపోతారు
ప్రతి సంవత్సరంలో ఎంతో కొంత నష్టపోతూనే ఉంటారు. అవకాశాలని దగ్గరగా వచ్చి మిస్ అయిపోతుంటాయి. ఎంత కష్టపడినా ఆ రూపాయి ఇంట్లో ఆ ఇంట్లో మిగలకుండా పోతుంది. ఇలా ప్రతిదీ మనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ కొందరికి నెగిటివ్ అది, పాజిటివ్గా ఉండే వారికి వారి పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకున్నాం అనుకోండి, అసలు జీవితకాలం తిరుగుండదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా న్యూమరాలజీ అనేది మానవ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుందనే నేను చెప్తున్నాను. కాబట్టి దీని మీద నమ్మకం కానీ విశ్వాసం కనుకున్నట్టయితే, మీరు ఒక్కసారి న్యూమరాలజీని ఆస్ట్రాలజీ తెలిసినటువంటి ఒక ప్రొఫెషనల్ని మీరు కలిసినట్టయితే మీ జీవితంలో చక్కటి మార్పు అనేది కూడా తీసుకొస్తారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.